ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఈరోజు బస్ డిపోల వద్ద కార్మికులు, ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు, దీక్షలు చేపట్టారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ కొనసాగిస్తుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా మరో 13,000 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ప్రారంభమవుతాయని కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఇస్రో ఈ నెల 25వ తేదీ శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి పిఎస్ఎల్వి C-47 వాహక నౌకను ప్రయోగించనుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఈరోజు 46వ రోజు కొనసాగుతోంది. బస్ డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు, దీక్షలు చేస్తున్నారు. తొలుత తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమాన్ని జేఏసి వాయిదా వేసుకుంది. సమ్మెపై నిన్నటి హైకోర్టు తీర్పు ప్రతిని అధ్యయనం చేసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఇందుకుగాను ఈ మధ్యాహ్నం జేఏసి సమావేశం కానుంది. ఇలా ఉండగా ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ కొనసాగించనుంది. ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కార్మికులు, జేఏసీ నేతలు, విపక్ష నాయకులు డిపోల వద్ద ఆందోళన చేపట్టారు. ఖమ్మం రూరల్ మండలంలో పర్యటిస్తున్న రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ వామపక్ష నేతలు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రవాణా శాఖ మంత్రి చొరవ తీసుకోవడం లేదని ఆరోపించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా మరో 13,000 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం 27,000 కేంద్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు. సుస్థిరాభివృద్దికి లక్ష్య సాధన, అందరికీ అందుబాటులో వైద్య సదుపాయాలు పేరిట ఢిల్లీలో ఈరోజు జరుగుతున్న ప్రపంచ సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2022 నాటికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద 150 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. దేశంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ కేంద్రాల లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 60 లక్షల మంది పేద ప్రజలు ప్రయోజనం పొందుతారని చెప్పారు. సార్వత్రిక ఆరోగ్య రక్షణ, సుస్థిరాభివృద్ది లక్ష్యాలు సాధించే దిశలో ప్రజలందరికీ ఔషధాలు, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలకు చౌక ధరలకే అందుబాటులో ఉంచేందుకు తీసుకోవలసిన చర్యలపై ఈ సమావేశం చర్చిస్తుంది. ఆగ్నేయాసియా నుండి పలువురు ప్రముఖ వైద్యులు, వైద్యరంగ నిపుణులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ పలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్లో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో ఇందిరాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమెకు శ్రద్దాంజలి ఘటించారు. పార్టీ సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ, మాజీ మంత్రులు మర్రి శశిధర్ రెడ్డితో సహా పలువురు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బ్యాంకుల జాతీయీకరణ, పేదరిక నిర్మూలన, దేశాన్ని అణుశక్తిగా, ఆహార స్వావలంబిత దేశంగా మార్చడం వంటి అంశాల్లో ఇందిరాగాంధీ చూపిన చొరవను కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పలువురు నాయకులు తమ ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లలో ఇందిరాగాంధీకి ఘన నివాళులు అర్పించారు. ఇలా ఉండగా హైదరాబాద్లోని ఖైరతాబాద్ వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద పలువురు నేతలు పుష్పాంజలి ఘటించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్,
ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ నెల 25వ తేదీన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి TSLV-C47 వాహక నౌకను ప్రయోగించనుంది. ఈ రాకెట్ ద్వారా కార్టోశాట్-3 13 వాణిజ్య నానో ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. 25వ తేదీ ఉదయం 9:28 ఈ ప్రయోగాన్ని చేపట్టే అవకాశం ఉంది. TSLV-C47 సిరీస్ లో ఇది 21వ ప్రయోగం. అలాగే షార్ అంతరిక్ష కేంద్రం నుండి 74వ ప్రయోగమని ఇస్రో అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు రైతుల నుండి దాదాపు 52,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ చెప్పారు. జిల్లా అధికారులతో ఈ ఉదయం నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ ఆయన రైతులకు చెల్లించాల్సిన మొత్తంలో ఇప్పటివరకు దాదాపు 32 కోట్ల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి నర్సరీ ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించిన పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే 30 రోజుల కార్యాచరణలో భాగంగా ట్రాక్టర్ల కొనుగోలు ప్రక్రియను వేగిరపరచాలని కూడా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనాలని, క్రయ విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో DRDA సమావేశ మందిరంలో పలు అభివృద్ది కార్యక్రమాలపై జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన సకాలంలో రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. యాసంగికి పక్కా ప్రణాళికతో సిద్దంగా ఉండాలని, 30 రోజుల ప్రణాళిక స్ఫూర్తితో ఇక నుంచి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీతారామ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, మిషన్ భగీరథ పనులపై నిరంతరం సమీక్షలు నిర్వహించాలని మంత్రి కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ తదితరులు పాల్గొన్నారు. భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇఫి రేపు గోవాలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇది ఇఫీ స్వర్ణోత్సవం కావడంతో వేడుకలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్లను ఈ సందర్భంగా సత్కరిస్తారు. ప్రముఖ ఫ్రెంచ్ నటి ఇసాబెల్లే షప్టర్కు జీవిత సాఫల్య అవార్డు బహూకరించనున్నారు. మహారాష్టలోని నాగపూర్ నగర రోడ్ల నిర్వహణ పనులను తెలంగాణ పట్టణాభివృద్ది మున్సిపల్ వ్యవహారాల శాఖ అధికారుల బృందం అధ్యయనం చేస్తోంది. ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం ఈ పర్యటనలో రహదారుల నిర్వహణ, మెట్రో రైల్ కారిడార్, ఇతర ఇంజనీరింగ్ పనులను అధ్యయనం చేస్తోంది. GHMC చీఫ్ ఇంజనీర్లు జియావుద్దీన్ శ్రీధర్, OSD సురేష్ తో పాటు పలువురు ఇంజనీర్లు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఈరోజు బస్ డిపోల వద్ద కార్మికులు, ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు, దీక్షలు చేపట్టారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ కొనసాగిస్తుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా మరో 13,000 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ప్రారంభమవుతాయని కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఇస్రో ఈ నెల 25వ తేదీ శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి PSLV-C47 వాహక నౌకను ప్రయోగించనుంది. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.